సీఎం కేసీఆర్ చెప్పిన బంగారు తెలంగాణలో రైతులకు తిప్పలు తప్పడం లేదని బీజేపీ నేత అప్పం శ్రవణ్ కుమార్ ఆరోపించారు. ప్రభుత్వం రైతుల వద్ద నుంచి వెంటనే ధాన్యం కొనాలని కోరారు. తడిసిన ధాన్యానికి కూడా గిట్టుబాటు ధరను చెల్లించాలని చెప్పారు. తాలు తరుగు పేరిట రైతులు వేధింపులకు గురి చేయవద్దని సూచించారు. అదేవిధంగా రైతు బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కోవిడ్ కారణంగా కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు వీలైనంత త్వరగా రుణమాఫీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బంగారు తెలంగాణలో రైతులు గోసపడడం రాష్ట్రానికి చేటు చేస్తుందని హితవు పలికారు. రైతులు లేకుంటే బువ్వ కూడా దొరకదని స్పష్టం చేశారు. స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సీఎం కేసీఆర్ కు తెలిపారు. నేడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు తెలంగాణ రైతు గోస బీజేపీ పూర్వదీక్ష కార్యక్రమం మా ఇంట్లో నిర్వహించడం జరిగింది. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే ఒక డిమాండ్ చేస్తున్నాను. ఏదైతే రైతులు పండించిన ధాన్యం ఉందిలే అది వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలి. అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ఈ తాళ్ళు తరుగు పేరుతో రైతుల్ని వేధించొద్దు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు వెంటనే రైతులకు వేయాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిందే రైతులకి 100,000 రూపాయల రుణమాఫీ చేస్తాను, కానీ ఇప్పటివరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు. కాబట్టి తెలంగాణ రైతులకి వెంటనే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని జహీరాబాద్ పట్టణ శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము.